కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి బయటకు వచ్చేవారు తప్పకుండా మాస్క్ ధరించాలని, వాహనదారులు మాస్క్ ధరించుకుంటే జరిమానా తప్పదని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్ సీఐ శ్రీనివాస్ నాయక్ హెచ్చరించారు. ఎమ్మిగనూరు పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఇటీవలే మాస్క్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మాస్కులు లేకుండా వాహనదారులు తిరిగితే 100 రూపాయలు జరిమానా విధిస్తామని సీఐ శ్రీనివాస్ నాయక్ అన్నారు. కోవిడ్ నిబంధనలను పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం, మాస్క్ ఖచ్చితంగా ధరించాలని సూచించారు. కరోనా కట్టడికి అధికార యంత్రాంగమే కాక ప్రజల సహకారం కూడా ఎంతో అవసరమన్నారు. నేటి నుండి కరోనా నివారణకు జిల్లా యంత్రాంగం కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని, ఇందుకు ప్రజలందరూ సహకరించాలన్నారు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లోకి మాస్క్ లేనిదే ఎవరిని కూడా లోపలికి అనుమతించకూడదన్నారు. నో మాస్క్ నో ఎంట్రీ అనే నినాదాన్ని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలన్నారు. నిబంధనలు కొంతవరకు సడలించడం జరిగింది ప్రభుత్వం, కానీ మనకు 144 సెక్షన్ అలానే ఉంది, నైట్ టైం ఉంది. కాబట్టి ఈ కోవిడ్ నిబంధనలు ఎవరైనా అతిక్రమిస్తే రాబోయే ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ కావచ్చు, జాతరలు కావచ్చు, లేదంటే వాళ్ళ కులదైవానికి చేసుకునే పూజలు కావచ్చు, ఏదైనా కూడా ఈ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, నో మాస్క్ పెట్టుకోవాలి. ఇవి లేకుండా ఎవరైనా గుంపులుగా వచ్చినా మాస్క్ పెట్టుకోకుండా బయట తిరిగినా వాళ్లకు జరిమానాలు విధించడం జరుగుతుంది. ఇదిగిన వైలేషన్ కంటిన్యూ అయితే మాత్రం బండ్లు ఏదైనా ఉంటే కూడా సీజ్ చేస్తాం. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఎందుకంటే తగ్గిందని మనం అనుకుంటున్నాము. బట్ పేపర్లో టీవీలో చూస్తున్నారు డెల్టా ప్లస్ వైరస్ అని, డెల్టా వైరస్ అని రకరకాల వైరస్లు స్టార్ట్ అయినాయి అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏదైనా కానివ్వండి, ఎమ్మిగనూరులో ప్రశాంతత, మనం దీన్ని పొరపాటున కూడా ఎక్కువ చేసుకొని ఈ ఊళ్ళో మెడికల్ ఎమర్జెన్సీ కానీ, మెడికల్కి సంబంధించి, కరోనాకి సంబంధించి కానీ ఎక్కువ ఈ వర్షాకాలంలో ప్రబలకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి, అది అందరి ధర్మం. కాబట్టి ప్రజలందరూ సహకరించి ఈ యొక్క కరోనా వ్యాధుల ప్రబలకుండా జాగ్రత్త పడతారని, అందరినీ అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని నేను ముస్లిం సోదరులకి మరియు అందరికీ కూడా, ఇవి రాబోయే పండగ ఉంది కాబట్టి బక్రీద్ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. శ్రీనివాస్ నాయక్, ఇన్స్పెక్టర్. ఏదైతే మాకుండా ఉంటే ఫైన్లు ఫస్ట్ 100 రూపాయలు ఇస్తాము, తర్వాత 500, తర్వాత అట్లే ఈ ఫైన్లు పెంచుతాం. పెంచి ఫైన్లు వేయడం జరుగుతుంది. అది వైలేషన్ 1 టైమా, 2 టైమా, 3 టైమా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఆ విధంగా రిపీటెడ్గా వినకుంటే మాత్రం ఫైన్లు, భారీ ఫైన్లు వేయడం జరుగుతుంది.